తిరుమల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని హోటల్స్ పై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కొడరాజు పిలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బాలాజీ భవన్ అనే హోటల్ ను సీజ్ చేశారు. పలు హోటల్స్ లోని కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం గుర్తించి యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. బాయిల్డ్ ఆయిల్ విషయంలో 25 టీపీసీలు దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల వ్యాప్తంగా ఉన్న అన్ని హోటల్స్ పై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు, టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళేంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని, చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది.